వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే కనుక ఒక రీసెర్చ్ ప్రకారం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మూడు నెలల్లో కూడా పుట్టిన వాళ్ళు దాదాపుగా 100 ఇయర్స్ అయితే బతుకుతూ ఉన్నారనమాట. సో మీలో ఎవరైనా కనుక ఈ మూడు నెలల్లో ఏ నెలలో అయినా పుట్టింటే కింద కామెంట్ చేయండి. అలాగే మిగతా వాళ్ళు కూడా ఏ నెలలో పుట్టారనేది కింద కామెంట్ చేయండి. ఇప్పుడు చెప్పబోయేది ఒక వింత జాబ్ ఆఫర్ అనమాట. అదేంటి అంటే కనుక యూకేలో ఒక రిచ్ ఫ్యామిలీ ఒకేషన్కి వెళ్తున్నారు. వాళ్ళు ఏంటి అంటే కనుక ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళతో పాటు వెళ్ళి ట్రావెల్ చేస్తూ వాళ్ళు తీయమన్న ఫోటోలు తీయాలన్నమాట. అలా తీసినందుకు గాను వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఎంతో తెలుసా? గెస్ చేయండి. 72 లక్షలు. అక్షరాల 72 లక్షలు ఇస్తారంట. మరి వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారో, ఏ ఫోటోలు తీయమంటారో అనేది మనం ఆలోచించుకోవాలి. ఇలాంటి వింత వింత ఆఫర్లన్నీ భలే వస్తూ ఉంటాయి కదా. జనరల్గా మనల్ని దోమలు కుడుతూ ఉంటాయి. మనం ఏంటి అంటే కనుక అవి మనకు దొరికితే అని చంపేస్తూ ఉంటాము. లేదు అంటే కనుక బ్యాట్తో లేదంటే లిక్విడ్స్ వాడుతూ ఉంటాము. కానీ ఏంటి అంటే కనుక దోమలు మనం కుట్టిన తర్వాత అక్కడ మన రక్తం తాగడంతో పాటు వాటి యూరిన్ కూడా వదిలి వెళ్తూ ఉంటాయంట. సో ఈసారి నుంచి మ్యాక్సిమం దోమలతో కుట్టించుకోకుండా ట్రై చేయండి. దోమలు అంటే ఒకటి గుర్తొచ్చింది, అన్నీ కూడా ఒకే కోరస్లో పాడుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా పాట ఎంజాయ్ చేశారా? నార్మల్గా మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఐస్ ఉంటుంది కదా, ఐస్ క్యూబ్స్, అవి నార్మల్గా వైట్గా ఉంటాయి. కానీ ఏంటంటే బాయిల్డ్ వాటర్తో ఐస్ ప్రిపేర్ చేస్తే అది ట్రాన్స్పరెంట్గా ఉంటుందంట. ట్రాన్స్పరెంట్గా ఎవరైనా ట్రై చేస్తే కనుక కింద కామెంట్ చేయండి. ఇప్పుడు పిల్లులు ఉంటాయి కదా, పిల్లులు, అదే క్యాట్స్, అవి ఒక్కొక్క చెవిలో ఎన్ని మజిల్స్ ఉంటాయో తెలుసా? వాటి ఒక్కొక్క చెవిలో మొత్తం 32 మజిల్స్ ఉంటాయంట. బాగా స్ట్రాంగ్. హాలీవుడ్ యాక్టర్ టామ్ క్రూస్ గారు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అదేనండి మిషన్ ఇంపాసిబుల్ అనే మూవీస్లో చాలా ఫేమస్ ఆయన. అలాగే మన హిందీలో బ్యాంగ్ బ్యాంగ్ అనే హృతిక్ రోషన్ గారి మూవీ ఉంది కదా, అది ఒరిజినల్ నైట్ అండ్ డేస్ అని ఫస్ట్ మూవీ వచ్చి ఇంగ్లీష్లో అనమాట అది. సో ఆ హీరో ఒక రికార్డ్ అయితే బ్రేక్ చేశారంట, అది క్రియేట్ చేశారు. ఏంటి అంటే కనుక ఒక మూవీ కోసం ఒరిజినల్గానే స్పేస్లో యాక్ట్ చేస్తున్నారంట ఆయన. ఫస్ట్ యాక్టర్ అంట అలా స్పేస్లో మూవీ కోసం యాక్ట్ చేయడం అనేది, అది ఆయన నెలకొల్పిన ఒక రికార్డ్. స్పేస్లో మూవీ షూటింగ్ ఎలా తీస్తారండి, గాల్లోకి ఎగురుతాయేమో చూద్దాం. నార్మల్గా లేడీస్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం ప్రెగ్నెన్సీ కిట్స్ అని ఉంటాయి కదా, అది ఆడవాళ్ళకి కిట్స్ అని ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి. సో అలాంటి ప్రెగ్నెన్సీ కిట్ మీద బాయ్స్, అదే అబ్బాయిలు కనుక చెక్ చేసుకుంటే కనుక వాళ్ళల్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే, అంటే ప్రెగ్నెన్సీ ఉన్నట్టు వస్తే కనుక భయపడకండి, వాళ్ళకి క్యాన్సర్ ఉన్నట్టంట ఒక సర్వే ప్రకారం. సో మ్యాక్సిమం టెస్ట్ చేసుకోకుండా ఉండండి, ఎందుకంటే అది ఆడవాళ్ళ కోసం ప్రిపేర్ చేసింది. మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే డైరెక్ట్గా హాస్పిటల్కే వెళ్ళండి, ఇలా టెన్షన్ పడే పనులు చేయకండి. ఓకే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.